మనకి ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది షణముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం ప్రతి పంట అవుతుంది మహాద్భుతం రైట్ వెల్కమ్ బ్యాక్ బిగ్ డే రానే వచ్చేసింది ఎవరు ఆధిక్యాలు ఉండబోతున్నారు ఏపీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి పోటీగా అనేక సార్లు సీఎం చెప్పున్నారు నిజంగానే ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరిగినటువంటి పోటీయా సంక్షేమ పథకాలు అంది మీకు లబ్ది చేకూరితేనే నాకు ఓటేయండి అన్నారు ఒకవేళ ఫలితాలు గాని తారుమారు అయి ఉంటాయి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలు అంత స్వాగతించడం లేదా ఇంకేదైనా కోరుకుంటున్నారా ప్రజలు అనే ఈక్వేషన్స్ అన్ని కూడా మనకి తెలియబోతున్నాయి ఒకవేళ వైసీపీకి పట్టం కడితే గనక టీడీపీ గతంలో బీజేపీని ఎందుకు వ్యతిరేకించింది ఇప్పుడు మళ్ళీ బీజేపీని ఎందుకు కలుపుకుంది మూడు పార్టీలు కలిపి మూకుమ్మడిగా అనేక యానిమల్స్ పేర్లు కూడా చెప్పున్నారు అధికార పార్టీ నాయకులు వచ్చినప్పటికీ కూడా సింగిల్ గా ఉన్నాను నాకు మీరు మీ బిడ్డకి మీరు దేవుడు తప్ప ఎవరు లేరని చెప్తున్నప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈక్వేషన్స్ దానికి తోడు ఎస్ జయసారెడ్డి గారు మనం చూసాము ఏపీ ఎలక్షన్స్ లో ఎప్పుడు తీసుకున్నటువంటి అనేక డెసిషన్స్ జగన్ తీసుకున్నటువంటి పరిస్థితులు అంటే ఎమ్మెల్యేలు మార్చడం కానీ తొలగించడం కానీ ఉన్న నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలకి మార్చడం కానీ ఇవన్నీ చూస్తున్నాం ప్రజెంట్ ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి దాదాపుగా ఇది పోస్టల్ బ్యాలెట్ అయినప్పటికీ కూడా అరవై రెండు స్థానాలు మన లీడ్ చూస్తే కనుక నలభై తొమ్మిది టీడీపీకి సంబంధించి తెలుస్తోంది ఓవరాల్గా మనకి లీడ్ అనేది కూటమి యాభై తొమ్మిది స్థానాల్లో లీడ్ అనేది కనిపిస్తోంది మూడు స్థానాల్లో వైసీపీ కనిపిస్తోంది ఏ విధంగా తమినేని సీతారాం స్పీకర్ ఆమదాల వలసలో వెనుకంజలో కొనసాగుతున్నారు తమినేని స్పీకర్గా పనిచేస్తున్నారు అసెంబ్లీలో ఏ విధంగా పనిచేశారు ఆయా బిల్లులకు సంబంధించి కానీ లేదంటే అధికార పార్టీల మధ్య ఏ విధంగా ఒక ఒక వొరవటుతో ముందుకెళ్లారనేది అందరూ చూసే ఉన్నారు ఏపీలో వెనుకబడ్డ మంత్రులు చాలా మంది మంత్రులు ఉన్నారు ఎందుకంటే మనకి మంత్రివర్గ పునర్వ్యవస్థ అంటే రెండు వర్గాలుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అని చాలా మంది మంత్రులు ఉన్నారు వెనుకంజ్ లో రోజా చెల్లిపోయిన వేణు బుగ్గర రాజదు ఉన్నది కూడా వెనుకంజ్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అదేవిధంగా స్పీకర్ గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం కూడా మనకి వెనుకంజ్ కొనసాగుతున్నారు ఏ విధంగా అంటే తెలంగాణ ఈక్వెన్స్ ఇక్కడ ఏమన్నా అప్లై చేయొచ్చు తెలంగాణలో కూడా మనకి మినిస్టర్స్ వెనుకస్లో ఉన్నారు కదా అసెంబ్లీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఏపీ ఎలక్షన్స్ వచ్చినట్టయితే మొదటి నుంచి అందరూ ఉహించింది ఏంటంటే అంత ఈజీగా ఎవరికి వన్ సైడ్ రిజల్ట్ అయితే రాదు ఓరా హోరిఫైడ్ అయితే ఉంటుందని చెప్పారు అనుకో ఇది ఫస్ట్ రౌండ్ ఇంకో రెండు మూడు రౌండ్ల తర్వాత మనం క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుంది మొదటి నుంచి కూడా ఏంటంటే విద్యావంతుల యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది రూరల్ పీ ఎంపుల ఆలోచన ఒక విధంగా